హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను సిపిగెట్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను, అంటే రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. మొత్తంగా మనకి 8 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేశాయి, అండ్ ఆల్సో 94.39% ఉత్తీర్ణత అయితే నమోదైంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ 54,050 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయితే అయ్యారు. సో ఈ క్వాలిఫైకి సంబంధించిన మినిమం మార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి జస్ట్ 20-25 మార్క్స్ మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువనైతే ఎవరికి కూడా ఉండవు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే అసలు మినిమం కట్ ఆఫ్ మార్క్సే లేవు. సిపిగెట్ చాలామందికి అవేర్నెస్ కూడా లేదు, చూస్తున్నారు కదా మీరు, జస్ట్ 54,050 మెంబర్సే. మనకి ఇవి కాకుండా ఇందులో మళ్ళీ మనకి చాలా సీట్స్ అయితే మిగిలిపోవడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ స్పాట్ అడ్మిషన్స్ ఏదైనా కాలేజెస్లో ఉన్నా కానీ, అంటే మన కౌన్సిలింగ్ త్రూ కాకుండా స్పాట్ త్రూ కూడా జాయిన్ అవ్వాల్సి వస్తే నేను డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను, ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏంటి, మీరంత అఫోర్డ్ చేయగలుగుతారా లేదా ఏంటి అనేది కూడా తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. మీరు 2022కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి, అండ్ సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను.